నిన్న జరిగిన మీ కేబినెట్ సుదీర్ఘమైనటువంటి కేబినెట్ 5 గంటలు జరిగిన కేబినెట్ సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ చిట్టచివరి కేబినెట్ సమావేశాలని అనుకుంటా ఉన్నాను ఈ తెలంగాణ దశాబ్ది ప్రభుత్వానికి ఈ రెండో టెన్యూర్కి ఇది చిట్టచివరి కేబినెట్ సమావేశం అనుకుంటున్నాను ఏం చర్చించిన అంటే చాలా చర్చించినాం 50 నుంచి 60 విషయాలు చర్చించినాం భారతదేశంలో ఎక్కడ లేనట్టు అనాథ పిల్లలకు అన్నం పెట్టాలనే ఆలోచన కూడా మా ముఖ్యమంత్రి చేసిరు అని కేటీఆర్ గారు అందమైన పదాలని అక్షరాలని చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు తప్ప అన్నమో రామచంద్ర అంటున్న వరంగల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా మహబూబాబాద్ జగిత్యాల పెద్దపల్లి ఇట్లాంటి జిల్లాలలోకి మాత్రం సారు కంప్యూటర్ పోతలేదు హెలికాప్టర్ పోతలేదు ఇది ఆలోచించాల్సినటువంటి విషయం తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి అని చెప్పి సందర్భంగా నేను తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా ఏదో ఒక దినపత్రికలో కనబడ్డది నేను మన అందరం కూర్చోనికి ఇట్లే ముచ్చట పెట్టి శాసనసభ 30 రోజులు నడిస్తే మంచిగా ఉంటుంది సమస్యలు బాగా ఉన్నాయి టీఎస్పీఎస్సీ లీకేజీల నుంచి మొదలుకొంటే గ్రూప్ 1 పేపరు గ్రూప్ 2 పేపరు జూనియర్ లెక్చరర్లు ఇట్లా చాలా మంది చాలా సమస్యలతో ఉన్నారు లక్షలాది మంది అప్లై చేశారు ఎప్పుడు 2016 లో ఎప్పుడో రాశారు గ్రూప్ 2 2016 కేల 2023 లో గ్రూప్ 2 వచ్చింది మళ్ళీ దాదాపు 5.5 లక్షల నుంచి 6.5 లక్షల మంది దాకా నిరుద్యోగులు గ్రూప్ 2 రాద్దామని ప్రిపేర్ అవుతా ఉన్నారు మన ప్లానింగ్ ఎంత గొప్పగా ఉంటుందంటే అన్న ఆగస్ట్ 1వ తారీఖు నుంచి ఆగస్ట్ 23వ తారీఖు దాకా జూనియర్ లెక్చరర్లకి ఎగ్జామ్స్ చేస్తున్నామని పెడతారు గ్రూప్ 2 వచ్చి ఆగస్ట్ 29 30 మధ్యలో పెట్టేస్తామని చెప్తారు తర్వాత సారీ గురుకులాలకు సంబంధించి ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 23 దాకా ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి తర్వాత ఆగస్ట్ 29th 30th వచ్చి గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టిండ్రు మళ్ళీ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 1 నుంచి జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్స్ ఈ రకంగా ఒకటే నెల లోపల మూడు రకాలైనటువంటి 30 రోజుల వ్యవధి లోపల మూడు రకాలైనటువంటి ఎగ్జామ్స్ పెట్టి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతోటి ఆటలాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు ఇక్కడ బాధ ఏమనిపిస్తుంది అంటే పెటక పెటక ఉద్యోగాలకి నోటిఫికేషన్లు వచ్చినాయి వచ్చిన నోటిఫికేషన్లన్నీ ప్రాపర్గా ఇచ్చిండ్రు అంటే చదువుకుంటేనేమో చదువు విలువ తెలుస్తుండే జూనియర్ లెక్చరర్ల సిలబస్ ఏంది గురుకుల లెక్చరర్ల సిలబస్ ఏంది గ్రూప్ 1 సిలబస్ ఏంది గ్రూప్ 2 సిలబస్ ఏంది అనేది అవగాహన ఉంటే ఎగ్జామ్స్ ఎట్లా పెట్టాలనేటువంటి ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది ఎందుకంటే మేము 80,000 పుస్తకాలు చదివితిమి ఎంఏ ఫిజిక్స్ చదివితిమి ఇట్లా చదివినప్పుడు మరి మేము చెప్పిందే కరెక్ట్ అయితే తప్ప పక్కన నోడు చెప్పింది కరెక్ట్ కాదు కాబట్టి ఈ రకమైనటువంటి అవస్థ వస్తూ ఉంది కాబట్టి నిరుద్యోగుల తరఫున కూడా ఈ విషయాన్ని చర్చించి ఎగ్జామ్స్ తేదీలు ఏమన్నా మారుస్తారేమో అని చెప్పి మేము ఆశపడ్డాం కానీ అది లేదు ఇది లేదు మరి 5 గంటలలో ఏం చర్చించిండ్రు అంటే ఏం చర్చించారో ఇంకా తెలియదు 25 కిలోల బియ్యం ఇస్తున్నారంట మోరంచోళ్ళకి స్టవ్ లేదు కట్టెలు లేవు పొయ్యి లేదు ఇల్లు కూలిపోయింది పునరావాస కేంద్రం లేదు బుబాయ్ ఆడ వండి పెట్టుకుంటాం సార్ అంటే 25 కిలోల బియ్యం ఇస్తున్నాం మీ కర్మ మీరు దావునరే అని చెప్తా ఉన్నారు ఇది నిజంగా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ముఖ్యమంత్రి గారి ప్రవర్తన పట్ల వారు చేస్తున్నటువంటి పనితీరు పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ మీ కేబినెట్లు ఏం చర్చించారో మాకు తెలియదు కానీ సార్ కనీసం రేపటి నుంచి జరిగేటువంటి శాసనసభ సమావేశాల్లోనైనా ఇట్లాంటి అంశాలన్నీ చర్చకు రావాలని తెలంగాణ సమాజం పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా సందర్భాల లోపల కేసీఆర్ గారు ఒక మాట చెప్తాడు మేము చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్రిపేర్ ఉంటాం ఏదైనా తెలంగాణను చూసి అందరు చూస్తారు తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుకరిస్తుందని ఫ్లెక్సీలు వేసుకుంటారు ప్రచారానికి బాగా చెప్తారు నేను అడుగుతా ఉన్నా విపత్తులను ఎదుర్కోవడానికి విపత్తు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మన దగ్గర ఏమైనా కమిటీ ఉందా ఆఫీసర్ల కమిటీ ఉందా పొలిటికల్ కమిటీ ఉందా ఉంటే ఆ విపత్తు నివారణ తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి నిన్న కేబినెట్లో ఏమైనా చర్చించినారా చర్చిస్తే ఏ రకమైనటువంటి సూచనల్ని మీ కేబినెట్ అప్రూవల్ చేసిందనే చెప్పాలి చంద్రశేఖరరావు గారికి రాజకీయ విపత్తుల మీద ఉన్నటువంటి ఆలోచన మనుషుల మీద మనుషుల ప్రాణాల మీద ఉంటుందని నేను అనుకోవట్లేదు ప్రతి విషయంలో రాజకీయం చేయడం ఓట్లు తెచ్చుకోవడం తప్ప ఇంకొకటి ఉండదు నా చివరిన మా అశ్వత్థామరెడ్డి గారు కూర్చొని ఉన్నారు అన్నపాపం చాలా రోజులు కష్టపడ్డాడు ఆర్టీసీలో సంఘం పెట్టిండు నెంబర్ 2 నెంబర్ 3 అనుకున్నాడు ఆయనను గౌరవ అధ్యక్షునిగా పెట్టిండు ఆర్టీసీని కాపాడదామని మస్తు కష్టపడ్డాడు ఇలా చెప్పి నిన్న మంత్రి గారు చెప్తున్నాడు దేశంలో ఎక్కడ లేని రీతి లోపల తెలంగాణలో ప్రగతి రథ చక్రాలను తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపేద్దామని అనుకుంటున్నాం కల్పేసినాం ఇక మీరు ఇలా పొద్దుట నుంచి పాపం మార్కెట్లో పాలు దొరుకుతలేవు యాడికి పోయినాయంటే మొత్తం ఫ్లెక్సీలకి పాలాభిషేకాలకి పోయినాయి అప్పుడే ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వంలో విలీనమైనట్టు 43,363 మంది ఉద్యోగస్తులకి ప్రభుత్వ జీతభత్యాలు వచ్చేసినట్టు అప్పుడే ఇక పొద్దుట నుంచి ఫ్లెక్సీలు పాలాభిషేకాలు ప్రతి డిపో ముంగట అసలు ఏంటంటే దాని పక్కన ఉన్న డిపో జాగాను అమ్ముకుంటే ఎట్లా ఎట్లా పైసలు చేసుకోవాలనేది అసలు కథ దానికి ఆర్టీసీని ప్రభుత్వంలో మెర్జీ చేస్తున్నాం
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని చెప్తున్నారు. తారణాక దవాఖానకి ఇవ్వాల్సిన బకాయిలు ఏంటి? ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు ఏంటి? డిపోలలో కొత్త బస్సులు తీసుకురండి, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురండి. ఆర్టీసీలో ఆర్టిజన్లుగా, కాంట్రాక్ట్గా, క్యాజువల్గా, ప్రైవేట్ బస్సుల మీద పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది డ్రైవర్లని, కండక్టర్లను రెగ్యులరైజ్ చేయండి. గివి చేయకుండా ఆర్టీసీ బోర్డు తీసేసి తెలంగాణ ప్రభుత్వం బోర్డు పెట్టుకుంటే జల్ది బస్టాండ్లని పెట్రోల్ బంకులకు లీజుకి ఇవ్వచ్చు, జల్ది పెట్రోల్ బంకులను అమ్ముకోవచ్చు. ప్రభుత్వ భూముల్ని మా ఇష్టం ఉన్నట్టు అమ్ముకోవడానికి కేబినెట్ అప్రూవల్ వచ్చిందని చెప్పుకోవడం తప్ప ఇంకొకటి ఏం జరుగుతలేదు అనేది భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. దురదృష్టం, కొండగట్టులో 60 మంది చనిపోతే పోలేదు ముఖ్యమంత్రి. నిన్న వరదలలో 41 మంది చచ్చిపోయినని అధికారికంగా కేటీఆర్ గారు ఒప్పుకుంటారు, వాళ్ళని పరామర్శించినందుకు పోరు. అసలు మీ ప్రభుత్వం యొక్క పాలసీ ఏందనే చెప్పుండ్రు మీరు. మీ వారసుల ప్రమోషన్ అయితే ఉంటుంది. అన్న కొడుకు ప్రమోషన్ కోసం సారయ్యల మహారాష్ట్ర పోతున్నాడు, మోరంచ కోసం పోతలేడు. మోరంచలో చచ్చిపోయిన 41 మంది కోసం బోడు, కొండగట్టులో చచ్చిపోయిన 60 మంది కోసం బోడు. టీఎస్పీఎస్సీలో పేపర్లు లీక్ అయ్యే అవస్థలకు పడి గ్రూప్ 1 పేపర్ లీక్ అయ్యి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ దగ్గరికి బోడు. యాడికి పోతాడు? కల్వకుంట్ల కుటుంబంలో ఇంకో వారసుని ప్రమోషన్ కోసం ఊరంతా ఇటు తగులబడతా ఉంటే అటు పోతా ఉన్నాడు సార్, మహారాష్ట్రకు పోతా ఉన్నాడు. పొద్దుగాల స్పెషల్ ఫ్లైట్, పొద్దుకి స్పెషల్ ఫ్లైట్. ఈ స్పెషల్ ఫ్లైట్లో ఖర్చిస్తే మోరంచెల బువ్వ వడి పెట్టవచ్చు 3 రోజులు. మునుగోడు ఉప ఎన్నికకు ఎట్లయితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరు పోయినరో, అట్లే వరద బాధిత 10 జిల్లాలని చెప్పారు నిన్న కేటీఆర్ గారు. జిల్లాకు 10 మంది ఎమ్మెల్యేలను పంపించి అక్కడ ఏం అవసరం ఉందనే చూపించి, అవసరం ఉంటే మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం, నేను మా ఎమ్మెల్సీ గారు 1 నెల జీతం ఇవ్వండి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ 104 మంది ఎమ్మెల్యేలు 1 నెల జీతాన్ని ఇచ్చి ఒక్కొక్క జిల్లాకి 10 మందిని పంపించి అక్కడ ఉన్నటువంటి రైతన్నలకి మేము అండగా ఉంటామని చెప్పేటందుకు నీకు మనసు ఎందుకు వస్తలేదు కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మునుగోడు మీద ఉన్న శ్రద్ధ, మహారాష్ట్ర మీద ఉన్న శ్రద్ధ, మోరంచ మీద ఎందుకు లేదో కేసీఆర్ గారు వారి కేబినెట్ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యేటువంటి శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో బాధ్యత గల పార్టీగా, ప్రతిపక్షంగా, ప్రజల గొంతుకగా, ప్రశ్నించే గొంతుకగా ప్రతి సమస్య మీద కూడా పోరాడుతాం, ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తాం, కార్నర్ చేస్తామని తెలియజేస్తూ నిన్నటి కేబినెట్ సమావేశంలో ఈ అంశాలను చర్చించకపోవడం దురదృష్టకరం. లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ల తేదీల పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, విద్యార్థులకు అనుకూలమైనటువంటి డేట్లు ఇవ్వాలి. 3 పరీక్షలు, 3 జిల్లాలు, 3 కథలు. రాగరాక నోటిఫికేషన్ వస్తే గడ్డాలు పెరిగి గడ్డం గీసినందుకు పైసలు లేక అశోక్ నగర్లో ఇందిరా పార్క్ దగ్గర సెంటర్లలో 5 రూపాయలకు బువ్వ తినుకుంటూ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు అయినటువంటి మా నిరుద్యోగ యువత పట్ల సానుకూలమైనటువంటి వైఖరిని అవలంబించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులకు అనుకూలంగా తేదీలు మార్చాలని, గ్రూప్ 2 జూనియర్ లెక్చరర్స్, గురుకుల లెక్చరర్స్ ఎగ్జామ్స్ మధ్యలో కనీసం 30 రోజుల వ్యవధి ఉండే రీతి లోపల ఈ పరీక్షల్ని రీషెడ్యూల్ చేయాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సో బోత్ ఆఫ్ అజర్ రెడీ, ఒక శాసనసభ్యునిగా, శాసన మండలి సభ్యునిగా మేమందరం రెడీగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సాయంత్రం మీరు మహారాష్ట్రకి వెళ్ళి రాగానే మొత్తం శాసనసభ్యుల 1 నెల వేతనాన్ని అర్జెంటుగా తీసుకొని ఈ 10 జిల్లాలలో ఉన్నటువంటి రైతన్నలకి పంపేందుకు సిద్ధంగా ఉంటే రేపు ఉదయం మీడియా సమక్షం లోపల మేము అసెంబ్లీకి పోయే కంటే ముందే మా చెక్కుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం, 1 నెల జీతాన్ని.